వరలక్ష్మి వచ్చినప్పుడు నేను కనిపించకపోతే నీకు నాకు పెళ్లి కాలేదనే విషయం వరలక్ష్మికి తెలిసిపోతుంది. అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది. మనిద్దరికీ పెళ్లి కాలేదనే విషయం తెలిస్తే ఇక వైష్ణవి ఎవరో కూడా తనకి చాలా సులువుగా తెలిసిపోతుంది. దారా చెప్పింది కూడా నిజం విష్ణు. అయినా ఇప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వైష్ణవి నీకు దరికి పుట్టిన కూతురని వరలక్ష్మి అనుకుంటుంది, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వైష్ణవి ఎవరో ఎప్పటికీ వరలక్ష్మికి తెలీదు. అనవసరంగా నువ్వు కంగారు పడకు విష్ణు. అది కాదమ్మా, ఇప్పటి వరకు వైష్ణవికి తన తల్లి ఎవరో తెలీదు. కానీ ఇప్పుడు వరలక్ష్మి మాటి మాటికి ఇక్కడికి వచ్చి నా కూతురేమైంది, నా కూతురేమైంది అని 100 సార్లు అడుగుతుంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వరలక్ష్మి వైష్ణవి కంట పడుతుంది. దాంతో వైష్ణవికి కూడా 100 రకాల ప్రశ్నలు మొదలవుతాయి. తను అడిగే ప్రశ్నలకి మనము సమాధానం చెప్పలేం. దాంతో ఏదో ఒకరోజు వైష్ణవికి తన తల్లి వరలక్ష్మి అని తెలిసిపోతుంది. ఆ తర్వాత వైష్ణవిని ఆపలేను, వరలక్ష్మికి తెలియకుండాను దాచలేను. తన కూతురు వైష్ణవే అని వరలక్ష్మికి తెలిసిన మరుక్షణమే నా నుంచి వైష్ణవిని దూరం చేసేస్తుంది. అమ్మా, వైష్ణవి వెళ్ళిపోతే నేను తట్టుకోలేనమ్మా, నేను తట్టుకోలేను. విష్ణు చచ్చా, ఈ మాత్రం దానికే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారా? నువ్వు అనుకున్నట్టు ఏవీ కాదు. వైష్ణవి తన కూతురని వరలక్ష్మికి ఎప్పటికీ తెలీదు. వరలక్ష్మి తన తల్లి అని వైష్ణవికి కూడా తెలీదు. సరేనా?